నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాలో కోవిడ్-19 తదితర విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. మరిప్పుడు ఆయా జిల్లాలో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా నుంచి రమణయ్య గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రమణయ్య గారు. నమస్కారం. చెప్పండి సార్, పెద్దపల్లి జిల్లాలో లాక్డౌన్ సడలింపు తర్వాత కరోనా పాజిటివ్ కేసుల పరిస్థితి ఏ విధంగా ఉంది? కరోనా రెండో దశ తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం లాక్డౌన్ పూర్తిగా సడలించడం జరిగింది. అయినా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం కరోనా పరీక్షలు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. జిల్లాలో పేరి ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి, సుల్తాన్బాద్ ఆసుపత్రి, మంతిని ఆసుపత్రితో పాటు 16 అర్బన్ హెల్త్ సెంటర్లు, 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా నిరంతరం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 2,50,000 పరీక్షలు నిర్వహించగా 6,000 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. 5,800 మంది కోలుకున్నారు. 200 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కేవలం 50 మంది మాత్రమే కరోనా వ్యాధితో మరణించడం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుని పరీక్షలు నిర్వహించడంతో పాటు వివిధ గ్రామాలు, వార్డుల వారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి టెస్టులు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు సింగరేణి యాజమాన్యం, ఎన్టీపీసీ యాజమాన్యం కూడా తమ కార్మికులకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేసి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ రకంగా టెస్టుల్లో పెద్దపల్లి జిల్లా ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. తర్వాత అండి, మరి జిల్లాలో వ్యాక్సిన్ ప్రక్రియ ఏ విధంగా సాగుతున్నది? జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా తమ ఆసుపత్రులతో పాటు సింగరేణికి సంబంధించిన 3 ఆసుపత్రులు, ఎన్టీపీసీ యాజమాన్యానికి సంబంధించిన 1 ఆసుపత్రి ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా మున్సిపాలిటీలు, గ్రామాల వారీగా అధికారులు, తర్వాత ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ వేగవంతం కోసం అనేక చర్యలు తీసుకుంది. అందులో భాగంగా సింగరేణి యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాళ్ళ కార్మికులకు, అధికారులకు పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 2,50,000 మొదటి డోసు వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. మరి జిల్లాలో వర్షపాతం ఏ విధంగా ఉంది? జిల్లాలో వర్షపాతం సాధారణ వర్షపాతం 293 మిల్లీమీటర్లు కాగా, ఈసారి 344 పైగా మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. గతంలో కంటే అధికంగా వర్షాలు పడడం, వర్షాల కారణంగా గోదావరి నది పైనుండి వరద కారణంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీరు చేరడంతో అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేసి నీటిని కిందికి వదిలేవారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఆస్తి నష్టం గాని, ప్రాణ నష్టం గాని ఎలాంటివి జరగలేదు. మరి వ్యవసాయ రంగం పరిస్థితి ఏ విధంగా ఉంది? జిల్లాలో 3 లక్షల సాగు భూమి ఉండగా వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు రైతులు సుమారు 2 లక్షల ఎకరాల్లో వరి పంట, 20,000 ఎకరాల్లో ఇతర పంటలు వేస్తున్నారు. పంటలకు కావలసిన యూరియా, ఇతర ఎరువులు, విత్తనాలు వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడం జరిగింది. తర్వాత పెద్దపల్లి జిల్లాలో విద్యారంగం పరిస్థితి ఏ విధంగా ఉంది? విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్ క్లాసులు ఏ విధంగా కొనసాగుతున్నాయి? జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సుమారు 90,000 మంది విద్యార్థులు ఉండగా, వారికి అందరికీ ఆన్లైన్ తరగతులు అందుబాటులో ఉండే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంటింటి సదుల పంట ప్రోగ్రాం పేరుతో విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు అర్థమయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా వాట్సాప్ చాట్ బాట్ పేరుతో సబ్జెక్టు ప్రాక్టీస్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మరి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలవుతున్నాయా? జిల్లాలో ఈసారి హరితహారం లక్ష్యం 45 లక్షల మొక్కలు నాటడం కాగా, అటవీ శాఖ, డిఆర్డిఏ, సింగరేణి, ఎన్టీపీసీ యాజమాన్యాల సహకారంతో పూర్తి స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిల్లాలో 266 గ్రామాలు ఉండగా, పల్లె ప్రగతిలో భాగంగా 261 వైకుంఠ ధామాలు పూర్తి కాగా, 262 సెగ్రిగేషన్ షెడ్ పూర్తి చేయడం జరిగింది. మిగతా 3 గ్రామాలలో భూ వివాదాల కారణంగా అయిపోవడం జరిగింది. అధికారులు, ప్రజాప్రతినిధులు వాటిని కూడా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ రకంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అన్ని గ్రామాలు, పట్టణాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయడానికి చర్యలు చేపట్టడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో కోవిడ్ తదితర విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి రమణయ్య గారు. అదండి పెద్దపల్లి జిల్లా నుంచి రమణయ్య గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.